మరొక ప్రశ్న ఆలయాల్లో చేయించే అర్చనలో గతించిన వారి పేర్లు చెప్పవచ్చా అంటూ సాగర్ గారు అడుగుతున్నారు గతించినటువంటి వారికి సద్గతులు లభించటానికి ఉత్తర క్రియలు ఎలాగో చేస్తున్నాం అంటే ఉత్తర క్రియలు తెలుసు కదండి శరీరం వదిలేసిన తర్వాత పదమూడు రోజులు చేసే కార్యక్రమాలు ఆ తరువాత నెల నెల పెట్టేటటువంటి మాసికాలు ఆ తరువాత సంవత్సర సంవత్సర అటు పైన ప్రతి సంవత్సరం పెట్టేటటువంటి తద్దినాలు పక్షాలు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళ శ్రేయస్సు కోసం చేయవలసినవి ఈ గుళ్ళో చేసేటటువంటివన్నీ కూడా బతికున్న వాళ్ళ కోసం చేసేవు మన కోసం మరి దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి ఏ పితృదేవతలకు సంబంధించినది అంటే వాళ్ళు కూడా పితృలోకాలకు వెళ్ళిపోయినటువంటి వారు శరీరం వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటివన్నీ అక్కడ చెయ్యాలి ఇక్కడ చేసినవి ఏవి వాళ్ళకి అంటాం అందం వాళ్ళకు అందని సందర్భంలో చెప్పడం అన్నది సరైన పద్ధతి కాదు అందువల్ల దేవాలయాల్లో చెప్పవలసినటువంటి అవసరం లేదు వాళ్ళకి ఉత్తమ గతులు లభించాలంటే ఈ కార్యక్రమాలు చేయండి ఆయా సందర్భాల్లో వాళ్ళ పేర్లతో గోదానాలు లాంటివి చేయడం భూదానాలు లాంటివి చేయడం అన్నదానాలు లాంటివి చేయడం ఆ సందర్భాల్లో పితృదేవతలు నర్చించేటటువంటి సందర్భాల్లో చేయాలి కానీ దేవాలయాల్లో చేసినవి ఏవి వాళ్ళకి చెందుతాయని నేను అనుకోను ఎందుకంటే ఆ పద్ధతి లేదు దేవాలయాల్లోకి పిత్ మా పితృలోకాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు రానే రారు వాళ్ళకేదన్నా చెయ్యాలి అని అనుకుంటే కూడా దేవాలయంలో ఎవరైనా వాళ్ళ పేరున భగవద్ భాగవతమో రామాయణమో చెప్పించాలనుకుంటే ఏం చేస్తారు వారి తాలూకు వస్త్రం ఒకటి కర్రకి కట్టి దేవాలయం బయటపెట్టి లోపల పారాయణం చేయిస్తారు తప్ప ఆ శక్తి లోపలికి రాదు దేవాలయంలోకి ఒకసారి ఉంటూ శరీరం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అటువంటి సందర్భంలో ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్పి అర్చన చేయిస్తే వాళ్ళకి చెందుతుందా చెందదు కదా అందువల్ల బతికున్నప్పుడు చూసుకోండి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి సంతోషంగా ఉండేటట్టు చనిపోయిన తర్వాత వాళ్ళకి తద్దినాలు సరిగ్గా పెట్టండి పితృకార్యాలు సరిగ్గా చేయండి గుళ్ళో వాళ్ళ పేరును అర్చన చేయాల్సినంత అవసరం లేదు